ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులపైన అనుచితమైన వ్యాఖ్యానం, అనవసరం. 10th ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, డిగ్రీ ఫెయిల్ అయినోడు టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకైతే ఇంకా బాగా తెలుసు మా అందరికంటే, ఎక్కడ ఎవరుంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్లకు మన మునుగజెట్టు ఎక్కిస్తాడు. తెలంగాణ సామెత ఏమున్నది, మునుగజెట్టు ఎక్కించడంటే వాళ్ళని ఎక్కడ ఒకసారి కింద పడేస్తాడు కానీ లేపుతాడు పైకి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. నేను ఇక్కడ ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అనే వ్యత్యాసం నేను చూడడం లేదు. నేను అది చెప్పడానికి ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెట్టా. ఎందుకంటే సరే, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళ సంఘాలు ఈ రోజు పేపర్లు చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూలకే పంపిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేశారు. 99% మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఓటు స్టేట్మెంట్ ఇచ్చింది. నేను వాటి జోలి పోతలేను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. అది ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు వీరందరి దగ్గర మేము తిరిగినాం. నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళము 2001 నుండి తిరిగిన సందర్భంలో మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది. అసలు ఈ విద్యారంగం పైన 2-3 విషయాలు ఇవ్వాలి నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. ఈ మీకు అందరికీ తెలుసు, 2009 ఆగస్టులో మనకు ఆర్టీఈ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వచ్చింది, పార్లమెంట్ చట్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి Article 21A మనం పొందుపరుచుకున్నాం, హక్కు వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ. దీంట్లో ఈరోజు ఎన్ని స్కూళ్లు ఉన్నాయి దేశంలో, ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నాయి స్కూళ్లు అనేది చాలామంది ఈ విద్యా విధానంపై విశ్లేషణ చేస్తూ చాలా కష్టపడేటువంటి చాలా సంఘాలు, ఫౌండేషన్స్, మన రాష్ట్రంలో MBA ఫౌండేషన్ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది చాలా రోజులు. ఇంకా చాలా NGO సంఘాలు ఉన్నాయి, ఏది విద్యా విధానం పైన కోవాలి అంటే చాలా చాలా ట్రై చేస్తున్నారు ఎట్లా విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని. వాళ్ళ పరిశీలన లోపల నేను మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను, తర్వాత మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాఠశాలలో 40,941 ఉన్నాయి. ఈ లెక్కలు చేసేటప్పుడు 23 వరకు ఒక స్కూల్ మూతపడవచ్చు లేదా 2 స్కూల్ తెరవచ్చు, అది వేరే విషయాలు. దిస్ ఈస్ డైనమిక్ గా ఉంటాయి, మారుతుంటాయి. కాబట్టి నేను ఈ విశ్లేషణ చేసిన సందర్భంలో వచ్చిన లెక్కల మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. 40,941 పాఠశాలలు మొత్తం ఉంటే దీంట్లో ప్రభుత్వ పాఠశాలలో 30,307, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి సరే 13,000 ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఆ లెక్క కూడా చెప్తాను. ఇది తీసినప్పుడు ఒక లెక్క ఉన్నది 11,000 చిల్లర ఉన్నది, సరే అవి మారుతుంటాడు. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 59,45,222 ఈ లెక్కలు తీసేటప్పుడు. దాంట్లో ప్రభుత్వ పాఠశాలల 28,95,456, అదే ప్రైవేట్ రంగంలో 30,49,766. అంటే 30,000 పాఠశాలల దగ్గర
28 లక్షల మంది చదువుతారు, 13 వేల స్కూళ్ళ దగ్గర 30 లక్షల మంది చదువుతారు. అల్టిమేట్లీ ఈ స్టాటిస్టిక్ తీసి మనం గీస్తే 70% ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు 30% ఉన్నాయి, కానీ విద్యార్థులు మాత్రం 50-50 ఉన్నారు. ఇంకా ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నారు, 51% ఉన్నారు, 49% ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. సరిగ్గా మీకు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నా కూడా మీకు లెక్కిస్తాను మిత్రులారా, ఎందుకంటే దీనిపైన కొంత అవగాహన రావాలి. ఎందుకంటే అసలు విషయం మీకు చెప్పబోతున్నాను, ఎందుకు ఇంత ఆవేదనతో నేను చెప్తున్నానేది. వీటిలో ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఇంతమంది విద్యార్థులు కూడా ఎక్కడున్నారు తెలుసా అండి? వెనకబడ్డ జిల్లాలలో, ఆసిఫాబాద్, ములుగు, లేకపోతే భద్రాద్రి, ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో, వెనకబడ్డ ప్రాంతాలు మనం అనుకుంటున్నామో, అక్కడ ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్నది. ఇంకా మీకు హైదరాబాదు ఈ చుట్టుపక్కల చూస్తే టీచర్లు అందరు ఇక్కడ పనిచేస్తారు, ప్రభుత్వ స్కూల్ టీచర్లు, విద్యార్థులు మాత్రం లేరు. అది ప్రభుత్వాలు, అది మా ప్రభుత్వం మేము పరిపాలించినప్పుడైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలించిన సమస్య ఒకటే. దీన్ని నేను రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నానంటే, చాలా సీరియస్ గా ఈ సమస్య పైన కొంచెం ఆలోచించు అని చెప్తున్నాను నేను. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలను, వద్దన్నా కాదన్నా, రేపు నీ మనవరాలైనా మనవడైనా నీ బిడ్డ పంపించే దాటకే పంపిస్తుంది. ఏదో అప్పుడప్పుడు కొంతమంది కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు నా సరే మంచి పని, నా బిడ్డ ఇక్కడ పంపించినా లేదా నా భార్య ఇక్కడ డెలివరీ అని చెప్తారు పాపం కొంతమంది ఆవేదనతోని కష్టపడేటువంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తాను నేను అట్లాంటి. కానీ బట్ లాంగ్ రన్ లో ఉంటారా? కష్టం అది, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ లో ఎవరి పిల్లలైనా మంచి చదివించుకోవాలని ఒక ఆవేదన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువు చెప్తలేరనేది కాదు నా అభిప్రాయం, దాని గురించి కూడా చెప్తా. కష్టపడితే ఎంత బాగా చదువుతారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఎలా టాపర్స్, ఎస్ఎస్సీల కానీ లేకపోతే ఇంటర్మీడియట్ల కానీ, ఎంసెట్ ఎగ్జామ్ల కానీ, ఐఐటీల కానీ, నీట్లో కానీ, మనం పెట్టినటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మంచిగా చేయాలనుకున్న దగ్గర దానికి తోబ ఉన్నది. అయితే నేను ఇంత డీటెయిల్ గా ఇవి ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం, మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం. అటు ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కించపరచదు నువ్వు దాంట్లో ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి. ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. నీకు ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది? కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు. నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లలో మీరు చెప్పిన మాట ఒక 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నా కానీ, గత 15-20 ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నాయి. బీఈడి, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ టిటిసి, తర్వాత డిఎల్డి, డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంలో తీసుకొస్తే, అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి దానికి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికేట్ టిటిసి సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. గవర్నమెంట్ ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేపించిన నేను, ఈ ప్రైవేట్ రంగ స్కూల్ యజమానులు వస్తే తీసుకెళ్లి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే ఇవాళ దాదాపు లక్షలాది మంది టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు ఈరోజు. అది నీ దృష్టిలో లేదు, మీరు ఒక 20 ఏళ్ల కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు.